ఏం చెప్పానని రివైండ్ చేస్తున్నాను అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు చాలా మంది జనాలు తొమ్మిదిన్నర అయినా వస్తూనే ఉన్నారు. ఏంటి ఇంతసేపు తొమ్మిదిన్నర అయినా వీళ్ళు వస్తూనే ఉన్నారు, ఐదున్నరకే కదా మీటింగ్. సరే మేమే ఆలస్యం చేసి ఏడున్నరకి ప్రారంభించాము అనుకుంటే ఈ ప్రజలు తొమ్మిదిన్నర అయినా వస్తూనే ఉన్నారు, ఏంటి ప్రత్యేకత అని ఆలోచిస్తే పక్కన ఒక వ్యక్తి చెప్తున్నాడు నాతో, వీళ్ళు లాస్ట్ సీరియల్ చూసి వస్తున్నారు అన్న అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది చూసి వచ్చారు? హలో హలో, సీరియల్ దయ్యాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవజనమా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అందుకొరికే ఈ యొక్క దినము, ఈ చివరి దినము, ఈ చివరి రాత్రి మీతో మరలా తిరిగి మాట్లాడుట కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టిన విధముకై ఆ తండ్రి అయిన దేవుణ్ణి, ఆ కుమారుడైన యేసు ప్రభు వారిని, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కంట్రోల్ లోనికి ముందున సమయం నేను ఇవ్వబోతున్నాను. ఆమె చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి వచనము మాత్రమే చదవండి దయచేసి త్వరగా. హల్లెలూయా. సో అక్కడ ఒక మైక్ అందించాలని కోరుతున్నాము, దయచేసి త్వరగా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక చోట నిలుచొని ఉండి సువార్త ప్రకటిస్తున్న సమయమున, ఆయన వాక్యమును ప్రకటిస్తున్న సమయమున, ఇదిగో ఆయన రెండు తోడలను చూచెను అని దేవుని వాక్యం. ఇక్కడ వాక్యంలో ఒకే ఒక మాటను నేను మీ ముందు పెట్టాలని కోరుచున్నాను. ఆ మాట ఏంటి తెలుసా? యేసు చూచెను. నమ్ముతున్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు చూచెను. హలో దైవజనమా, శాంతి నగర్ నివాసులారా, శాంతి నగర్ ఈ హై స్కూల్లో చేరి వచ్చిన దైవజనమా, మీతో నేను చెప్తున్నాను, ఈ రాత్రి కాల సమయమున, ఈ 10 గంటల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. యేసయ్య నన్ను చూస్తున్నాడు బ్రదర్ అన్నవారు గట్టిగా చప్పట్టుకొచ్చి దేవుడు నామని గలపరచండి. సరిపోలేదు, మీకు అర్థం కాలేదనుకుంటా. మిమ్మల్ని చూస్తున్నది పిఎం మోడీ కాదు, మిమ్మల్ని చూస్తున్నది మన సీఎం కేసీఆర్ గారు కాదు, నిన్ను చూస్తున్నది వారి ఇద్దరిని ఆ కురిచిలో కూర్చోబెట్టిన నజరేయుడైన యేసు ప్రభువు. నమ్ముతున్న వారు గట్టిగా చెప్పండి. సరిపోలేదండి, దేవునికి చప్పట్లు కొట్టమంటే ఇంత మెల్లగా కొడతారా? పైసలు హల్లెలూయా, కొట్టండి 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 కొట్టండి. నేను గణపరచమంటున్నది మనుషులని కాదు, నేను గణపరచమంటున్నది మనను సృష్టించిన సృష్టికర్తవైన పరమ తండ్రి అయిన యేసు ప్రభుని గణపరచమని నేను చెప్తున్నాను. పైసలు హల్లెలూయా. ఒక లీడర్ మన గ్రామంలోనికి వస్తే ఆయన స్టేజ్ ఎక్కుతున్నాడంటే మీరు కొడుతున్న చప్పట్లు ఉన్నాయి కదా పక్క గ్రామానికి కూడా వినపడతాయి. కానీ దేవుని కొరకు చప్పట్లు కొట్టమంటే పక్కన వాడిని కూడా వినపడట్లేదు. హలో ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా. ఒక్కసారి చప్పట్లు కొడతారా? చప్పట్లు మాత్రమే కొట్టండి, పక్కన వాడు చెప్ప కొట్టకొద్ది. పైసలు హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పక్కన వారి వైపు చూసి చెప్పండి, యేసు నిన్ను చూస్తున్నాడు. గట్టిగా గట్టిగా చెప్పండి, యేసు మిమ్మల్ని చూస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమా, ఇక్కడ కూర్చున్న మీ అందరితో దేవుని ఆత్మ నాతో చెప్పమని చెప్పించిన వర్తమానం ఏంటి తెలుసా? యేసు మిమ్మల్ని చూస్తున్నాడు. ఆయన ఆ రెండు దోనలను చూచాడంట. దైవజనమా, మనుషులు చూస్తున్న విధానం వేరు, యేసు ప్రభు వారు చూస్తున్న విధానం వేరు. ఆయన కొన్ని చోట్ల వాక్య భాగంలో, కొన్ని చోట్ల నేను కొన్ని వాక్యములు చూపించిన నేను కోరుతున్నాను. ఆయన కొన్ని చోట్ల కొంతమంది చదివి ఎలా చూశాడో మనం చదువుతాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చదవండమ్మా. మత్తయి సువార్త 9:36. ఆయన జనసమూహం చూచి, ఆయన జనసమూహమును చూచి ఎవరు చూశారు? ఇక్కడ ఎవరు, ఇప్పుడు ఎవరున్నారు? ఇక్కడ జనసమూహం ఉన్నారు. ఎవరు చూస్తున్నారు జన సమూహమును? ఒక్కరే చెప్పారు, ఆ చిన్నవానికి తెలుసు, మీకు తెలియదు.
చిగ్గుదచ్చుకోండి ప్రైజ్ లార్డ్ హలో జన సమూహమును చూస్తున్నది ఎవరు గట్టిగా చెప్పండి యేసయ్యా 1 2 3 అలాగనే అందరు గట్టిగా యేసయ్యని పిలుస్తారా 1 2 3 పిలవండి యేసయ్యా హల్లెలూయా జన సమూహమును చూస్తున్నది ఎవరు ఎవరండి ఎవరండి కేసీఆర్ గారా మోడీ గారా ఈ ఊరు ఎమ్మెల్యేయా ఎవరు ఎవరు అంత డౌట్ఫుల్ గా చెప్తున్నాడు కొంచెం గట్టిగా చెప్పండి ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి మీకున్న చలి మారిపోవాలి గట్టిగా చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి కొంచెం గంభీరంగా చెప్పండి ఆరచి చెప్పండి నన్ను సృష్టించిన తల్లి గర్భములో నన్ను నిర్మించిన యేసయ్యా అని ధైర్యంగా చెప్పండి మైసల్లారా హల్లెలూయా నేను మీకు ఒక రహస్యం చెప్తాను ఈ రాత్రి కాలం ఏంటి తెలుసా మనకి వేరొక రాత్రి కాలం లేదు ఇంకా నెక్స్ట్ లేదు నాకు మైసల్లారా ఇదే చివరి దినం మీరు చెప్పి తీరాల్సిందే ఏదైనా ఓపెన్ గా మాట్లాడాల్సిందే మైసల్లారా హల్లెలూయా మాట్లాడకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడు మైసల్లారా హల్లెలూయా మీరు ఎన్నిసారి యేసు నామం పలుకుతారో అన్నిసారి ధైర్యంగా బ్రతుకుతారు జీవితంలో మీకు అర్థం కాలేదనుకుంటా మీరు ఎన్నిసారి యేసయ్యని పిలుస్తారో అంత ధైర్యం మీకు కలుగుతుంది మీ జీవితంలో ఇప్పుడు చెప్పండి యేసయ్యని ఎంతమంది పిలవబోతున్నారు ఈ రోజు వచ్చి దైవశం ఇక్కడ యేసయ్య వాళ్ళు కరెక్ట్ అయిపోతున్నారు నాకు మీరు మాత్రం కరెక్ట్ అవ్వట్లేదు పైసలాడ యేసయ్యని పిలుస్తున్న మరుక్షణం నుండి మీలో ధైర్యం మొదలవుతుంది హల్లెలూయా చెప్పండి యేసయ్య ఈ యేసయ్య నామముకున్న ప్రత్యేకత ఏముంటే తెలుసా ఈ యేసు నామం చెప్తే దయ్యం పారిపోతుంది ఉన్నదే కదా ఈ యేసు నామం చెప్తే వ్యాధులు మాయమైపోతాయి యేసు నామం చెప్తే ఎటువంటి వ్యాధి గల వాడైనను ఎటువంటి దురాత్మ పట్టిన వాడైనను వేడదల పొందుతాడు నమ్ముతున్న వారంటే గట్టిగా చప్పట్లు పడదామా ఏసయ్యాన్ని చెప్తూ చప్పట్లు కొడదామా ఏసయ్యాన్ని చెప్తూ చప్పట్లు కొడదామా ఏసయ్యా ఈ పేరు ఎంత శక్తి కలిగి తెలుసా నీకు భయం కలిగినప్పుడు చెప్పు ఈ పేరు అద్భుతం జరుగుతుంది హల్లెలూయా హల్లెలూయా నువ్వు కృంగిపోయినప్పుడు చెప్పు ఈ పేరు అద్భుతం జరుగుతుంది నువ్వు ఏడుస్తున్నప్పుడు చెప్పు ఈ పేరు అద్భుతం జరుగుతుంది నీవు ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పు ఈ పేరు ఆయన నీకు తోడుగా ఉంచాడు వాక్యంలో ఇలా రాయబడినది తల్లి అయినను నిన్ను మరచిపోవునేమో కానీ ఆయన నిన్ను ఎన్నడు మరువడు చెప్పట్లు కొడదామా మీ అందరి కొరకు ఒక శుభవార్త ఏంటి తెలుసా వార్త మిమ్మల్ని ఎన్నడూ మరువని ఒక దేవుడు 2017 క్రితము నీ కొరకు ఈ భూలోకానికి దిగి వచ్చిన ఆ దేవుడు ఆ దినము మొదలుకొని ఆయన ఈ భూమిలోనికి వచ్చిన దినము మొదలుకొని ఈ దినము ఈ క్షణము ఈ సమయము వరకు ఆయన నిన్ను మరవలేదు హల్లెలూయా ఆయన నిన్ను మరవలేదు ఆయన ఇంకా ఎన్నడూ నిన్ను మరచిపోడు ఆమెన్ చెప్తామా హల్లెలూయా నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు మనని మర్చిపోయే దేవుడు కాదు బైసలోడ నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడు బైసలోడ హల్లెలూయా హల్లెలూయా కారణం ఏంటి తెలుసా ఆయనకి నీ వంటి అంత ప్రేమ అందుకే తిమోతి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది ఏంటి తెలుసా మనము నమ్మతగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు ఆమె చెప్పండి హల్లెలూయా హల్లెలూయా సరే యేసయ్య ఇక్కడ ఎందుకు చూచాడు చదవండి అమ్మా ఆయన జన సమూహం చూచి చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి హల్లెలూయా ఆయన ఏం పొందాడంటే ఇప్పుడు ఎందుకు చూచాడంటే ఆయన హలో ఎందుకు చూచాడు వాళ్ళు ఏదో సమస్యలో ఉన్నారు ఇప్పుడు వారి మీద ఆయనకి ఏం కలిగింది తెలుసా కనికరం పక్కన వార్త చెప్పండి ఏసఐకి ఈరోజు నీ మీద కనికరం కలగబోతుంది చెప్పండి అప్పుడు మీరు చెప్పవచ్చు బ్రదర్ మేము అసలు ప్రార్థనే చెయ్యమే పర్వాలేదు బ్రదర్ మేము ఏసైని నిన్ననే తిట్టి వచ్చాము పర్వాలేదు బ్రదర్ మొన్ననే పాస్టర్ గారి మీద కూడా నిందలు మోపాము
పరవాలేదు యేసయ్య చెప్తున్నాడు నేను కనికరం చూపిస్తానని మీద గట్టిగా దేవుని స్తుతిస్తారా హల్లెలూయా ఆయన చూస్తే కనికరం పొందుతారు దైవజనమా ఎవరు చూస్తే గట్టిగా చెప్పండి ఎవరు చూస్తే గట్టిగా గట్టిగా సరే మరొక చోట ఒక వాక్యం రాయబడినది అది ఒకటి చదువుదామా లూకా సువార్త 18వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి యేసయ్య చూస్తే కనికరం కలుగుతుంది కానీ ఇక్కడ ఒకరు చూశారు ఏం కలిగింది చూద్దాం చదవండి హోలీ స్పిరిట్ 18:15 తమ శిశువులు ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి హలో యేసయ్య ఇంతకుముందు చూశారు ఇప్పుడు చూస్తున్నారు గట్టిగా శిశువులు యేసయ్య చూసినప్పుడు కనికరం పడాలని ఆయనకి కోరిక కానీ శిష్యులు చూస్తున్నప్పుడు ఏం కలిగింది సార్ చూడండి చదవండి ఆయన శిష్యులు అది చూచి తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి హలో మనుషులు నిన్ను చూస్తే నువ్వు ఓడిపోతావు నీకు అర్థమే రీతిగా నేను చెప్తాను పైసలు వాడా రాజీవ్ కమ్ కిటు కమ్ కిటు కిటు చూడండి నా ముందు ఇద్దరు సహోదరులు ఉన్నారు హల్లెలూయా ఈయనకి కడుపు నొప్పి కడుపు నొప్పి అంటే ఎలా ఇది కడుపు నొప్పి ఈ బ్రదర్కి తల నొప్పి పెట్టండి ఇప్పుడు వీళ్ళు వచ్చిన కడుపు నొప్పి అని చెప్తున్నప్పుడు నేను చూస్తుంది ఏంటి తెలుసా వీళ్ళ కడుపుని అవునా మీరు కూడా అదే కదా చూస్తుంది అవునా కాదా ఆ బ్రదర్కి తలనొప్పి అనగానే తలనొప్పి అనగానే నేను చూస్తుంది ఏంటి ఇప్పుడు తల పేసులారు హల్లెలూయా శిష్యులు చూస్తుంది కూడా ఇదే మనుషులు చూసేది కూడా ఇదే మనుషులు పైన చూస్తారు కానీ ఆ దేవుడు లోపల చూస్తాడు చెప్పండి కొట్టండి గట్టిగా సరిపోలేదు గట్టిగా గట్టిగా చాలా మంది పైన చూస్తారు కానీ నా దేవుడు లోపల చూస్తాడు ఆమె చెప్పండి నా దేవుడు ఈ రోజు నీ పైన చూసే దేవుడు కాదు నీ లోపల ఉన్నది చూసే దేవుడు చెప్పండి కొట్టండి థ్యాంక్ యూ సిస్టర్ ఈ విషయం చాలా మందికి తెలియదు చాలా మందికి తెలియకుండా చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు బ్లా 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 హల్లెలూయా నా దేవుడు లోపల చూసేవాడు హల్లెలూయా ఏం జరుగుతుందని సాగర కొంతమంది యేసు ప్రభు వారు తన పిల్లలు ముట్టి ప్రార్థన చేయాలని తీసుకుని వస్తా ఉంటే శిష్యులు ఏం చేశారంటే తెలుసా ఆటంకపరిచారు వాళ్ళు చూచి ఆపారంట టైం లేదు ఇప్పుడు టైం లేదు అపాయింట్మెంట్ లేదు యేసు ప్రభు వారు చూస్తే కనికరం పొందుతారు శిష్యులు మనుషులు చూస్తే నిరాశే మిగులుతుంది ఈరోజు మీతో ఇక్కడ కూర్చుని మీ అందరితో నేను చెప్తున్నాను మనిషి సహాయం బతికి వెళ్ళవద్దు నువ్వు మనిషి సహాయం బతికి వెళ్తే నీకు మిగిలేదు నిరాశే హల్లెలూయా నువ్వు మనిషి సహాయం వెతుకుతున్నావు కనుకనే నువ్వు ఓడిపోతున్నావు నీ కుటుంబ జీవితంలో నువ్వు మనిషి సహాయం వెతుకుతూ వెళ్తున్నావు కనుకనే నువ్వు ఓడిపోతున్నావు నీ రియల్ జీవితంలో నువ్వు మనిషి సహాయం వెతుకుతున్నావు కనుకనే నువ్వు అనేకసారి జీవితంలో ఏడుస్తున్నావు ఈ రోజు నేను నీతో చెప్తున్నాను మనిషి సహాయము వెతుకవద్దు నువ్వు మనిషి సహాయం వెతుకుతూనే ముందుకు వెళ్తున్నావు కనుక శాంతి నగర్ లో ఈ మీటింగ్ లో చేరి వచ్చా మీ అందరితో దేవుడి ఆత్మ మాట్లాడుతున్న విషయమని తెలుసా ఈ రోజు వరకు ఈ క్షణం వరకు మనుషుల సహాయం వెతుకుతూ వెళ్తున్నావు మీతో ఆయన చెప్తున్నాడు ఇంకా మనుషుల సహాయం కాదు ఇంకా మీరు మనుషుల వైపు కాదు చూడవలసినది మీరు నా వైపు చూస్తే మీరు నిరాశ పొందరు నిరీక్షణ పొందుతారు నమ్ముతున్న వారనే చేపట్లు కొట్టండి హల్లెలూయా మనుషులను చూస్తే నిరాశ దేవుణ్ణి చూస్తే నిరీక్షణ నమ్ముతున్న వారంటే గట్టిగా చేపట్లు కొట్టండి సరే ఇప్పుడు వీళ్ళు రానియకుండా ఆటంకపరిచారు కానీ ఆ తర్వాత ఏం జరిగిందో చదువుదామా మార్కు సువార్త 10:14 వచనము హల్లెలూయా
हलो एवर चूसर इन शिष्युटू चूसर मनुष्य चेत నెట్టివేయబడ్డవారికి మీతో ఒక విషయం చెప్తున్నాను బాధపడవద్దు ఏడవద్దు మీరు లెక్క చేయకండి లెక్క చేయని వ్యక్తులై మీ కుటుంబంలో ఉంటే బాధపడవద్దు హల్లెలూయా హల్లెలూయా నెట్టివేయబడిన వారిని ఒక దేవుడు చూస్తున్నాడు ఆయన పేరే నజరేయుడైన యేసు చప్పట్లు కొడదామా హల్లెలూయా వీళ్ళు వెళ్ళగొడుతున్నది ఎవరు చూశారంట గట్టిగా అయ్యో కొంతమంది నిద్రపోతున్నారు నిద్రపోతున్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి అయ్యే ఏమండి వాళ్ళకి సౌండ్ అర్థం కావట్లేదు ఏంటి నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి నిద్రపోతున్న వారని చెప్పాను ఎంతమంది పడుకున్నారు ఇక్కడ సరే ఇప్పుడు నిద్ర పోని వారందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా నిద్రపోతున్న వారికన్నా నిద్రపోని సంఖ్య ఎక్కువ పర్వాలేదు వాక్యం చెప్పుకోవచ్చు అయితే పైసలాడు హల్లెలూయా తండ్రి చేసుకోవచ్చు వాక్యము పైసలాడు ఇంకా వాక్య భాగంలోకి నేను వెళ్ళలేదు పైసలాడు హల్లెలూయా హల్లెలూయా చూసే విషయంలోనే ఉన్నాను ఆయన ఏం చూసావో చెప్పాలి కదా ఈరోజు పైసలాడు హల్లెలూయా నా యేసు చూస్తే నీకు జయం కలుగుతుంది నా యేసు చూస్తే నీకు విడుదల కలుగుతుంది మనుషులని నువ్వు చూస్తే నీకు అపజయమే కలుగుతుంది పైసలాడు కనుక పక్కన వార్త చెప్పండి మనుషుల వైపు చూడవద్దు చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి ఏం తప్పలేదు వాళ్ళ ముఖం మీద ఒక పంచిచ్చినా పర్వాలేదు ఏం తప్పలేదు పైసలాడు హల్లెలూయా హల్లెలూయా నువ్వు మనుషుల వైపు చూస్తే నీకు నిరాశ కానీ దేవుని వైపు చూస్తే నీకు నిరీక్షణ హల్లెలూయా హల్లెలూయా లూకా సువార్త 5వ అధ్యాయం చూసేయండి యేసు ప్రభువారు ఒక విషయంలో చూశారు అక్కడ ఏం చూశారు తెలుసా చదువుదాం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ చదవండి 5వ అధ్యాయం జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నె సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున రెండు ధ్వనులను చూశాను ఇక్కడ ఎవరిని చూశాడు ఎవరిని ఎవరిని చెప్పండి గట్టిగా ఆ టైంలో నేను లేను కనుక బ్రదర్ నాకు తెలియదు మిమ్మల్ని దయచేసి నన్ను అడగొద్దు అని చెప్పవద్దు పైసలవాడ ఆయన ఎవరిని చూశాడంటే తెలుసా ఆయన రెండు ధ్వనులను చూశాను పైసలవాడ ఆ తర్వాత అక్కడ ఏం రాయబడి చదవండి జాలరులు వాటిలో నుండి దిగి జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కొనుచుండ్రి పైసలవాడ హల్లెలూయా దైవజనమా ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా ఎంతమంది అయితే పరిశుద్ధతను కోరుతూ ఇక్కడికి వచ్చి ఉన్నారో మీరు కడగడం యేసు చూస్తారు ఈరోజు హల్లెలూయా హల్లెలూయా ఎంతమందికి పరిశుద్ధంగా ఉండాలి మీ కోరిక ఇక్కడ పరిశుద్ధత ఏంటి ఇది వాట్ ఈస్ హోలీనెస్ పరిశుద్ధత అంటే ఏంటిది చెప్పండి తెల్ల షర్ట్ వేసుకుంటే పరిశుద్ధతనా తెల్ల ప్యాంట్ తెల్ల షర్ట్ వేసుకుని వస్తే వాడు పరిశుద్ధత ఏమండి నేను ఒక సహోదరిని చూశాను ఏంటి తెలుసా తెల్ల షర్ట్ తెల్ల ప్యాంట్ వేసుకొని సండే ఉదయ కాలము బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళి చర్చ్ నుంచి రిటర్న్ అయిపోయి ఇంట్లో వెళ్ళి బైబిల్ పెట్టి అది ఏ వైట్ డ్రెస్తో కళ్ళు కంపౌండ్కి వెళ్ళేవాడు కూడా నాకు తెలుసు పైసలవాడ హల్లెలూయా హల్లెలూయా తెల్ల వస్త్రం వేసుకున్నంత మాత్రాన వాడు పరిశుద్ధుడు అవ్వడు హల్లెలూయా లోపట కడగబడితేనే వాడు పరిశుద్ధుడని మారుతాడు హల్లెలూయా ఈ రోజు దేవుడు నీతో కోరుతుంది ఏంటి తెలుసా ఆయన నీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా నిన్ను నేను పరిశుద్ధంగా మార్చి కలిసి పంపించబోతున్నాను చెప్పండి కొట్టండి ఈ గతిగా హల్లెలూయా కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది పరిశుద్ధ పరచబడాలని మీకు కోరిక కలగాలి నువ్వు శుద్ధీకరించబడాలని నీకు కోరిక కలగాలి నువ్వు కలిగినప్పుడే ఆ కోరిక నీకు కలిగిన మరుక్షణం ఆయన కళ్ళ దృష్టి నీ మీదకి వస్తుంది పైసలవాడా హల్లెలూయా హల్లెలూయా నువ్వు కడగబడాలని కోరిన మరుక్షణం ఆయన కళ్ళ దృష్టి నీ మీద ఉంటుంది కారణం ఏంటి తెలుసా అక్కడ ఆయన రెండు దూరలు చూశాను ఆ దూరల నుండి జాలర్లు బయటికి దిగి వచ్చి వారు వలలను కడుగుచుండెనని వాక్యం వలలను కడుగుతున్నప్పుడు ఆ వలలు ఎలా ఉన్నాయి తెలుసా పాచి ఉన్నాయి అంత పైసలవాడ రాత్రంతా ప్రయాసపడరు ఏ చేపలు దొరకలేదు పైసలవాడ హల్లెలూయా ఇక్కడ చాలా మంది ఉన్నారేంటి తెలుసా చాలా ప్రయాసపడుతున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఆ ప్రయాసం ఏంటి తెలుసా మీరు ఎంత ప్రయాసపడ్డానో మీకు జవాబు దొరకట్లేదు మీ జీవితంలో
దేవుడు మీ జీవితమును మార్చి వేస్తాడు, దేవుడు మీ జీవితాన్ని మార్చి వేస్తాడు. హల్లెలూయా. మీరు కడగనికి సిద్ధమైతే దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. హల్లెలూయా. ఒక దేవుడు ఉన్నాడు, ఎవరు తెలుసా? ఆయన మనని చూచే దేవుడు. బైసలవాడ, వారిని మీరు చూడవద్దు, వారు వెళ్ళిపోతే వెళ్ళిపోనియండి. బైసలవాడ, ఉన్నవారు దేవుని స్తుతించండి. బైసలవాడ, హల్లెలూయా హల్లెలూయా. నేను ఇలా చెప్తాను, భూకంపం వచ్చినను వెనుకకి తిరిగి చూడవద్దు. బైసలవాడ, హల్లెలూయా హల్లెలూయా. ఒకే ఒక విషయంగా చెప్తాను మీతో, సమయం మన ముందు ఎక్కువ లేదు, కానీ చెప్పి తీరాల్సిందే. చెప్పి తీరకపోతే శాంతి నగర్ మీటింగ్ కి వాల్యూ లేకుండా పోతుంది. బైసలవాడ, హల్లెలూయా హల్లెలూయా. మీరు కడుగబడుత కొరకు సిద్ధమైతే మిమ్మల్ని కడుగుట కొరకు దేవుడు సిద్ధం. ఈరోజు చెప్పండి, హల్లెలూయా. సో వీళ్ళు దూరంలోంచి దిగి వారు వారి వలలను కడుగుచున్నారు. ఈ వలలు ఎలా ఉన్నాయి తెలుసా? పాచిపట్టి ఉంది. సముద్రంలోనికి వలలు మీరు చూస్తే ఆ వలలు ఎలా ఉంటాయి తెలుసా? మొత్తం పాచిగా ఉంటుంది. అది కడుగుతున్నప్పుడు పర్ఫ్యూమ్ వాసన వస్తుంది అనుకుంటున్నారా మీరు? మంచి మంచి సువాసన వస్తుంది అనుకుంటున్నారా? అది కడుగుతున్నప్పుడే కొన్ని కొన్ని మూతులు అదిరిగిపోతూ ఉంటాయి. హల్లెలూయా, కంపు కొడుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ కూర్చున్న కొన్ని జీవితాలు కంపు కొట్టిపోయి ఉన్నాయి. హల్లెలూయా. వాటిని తిరిగి కడుగుట కొరకే ఈ మీటింగ్. హల్లెలూయా హల్లెలూయా. శాపముతో కంపు కొడుతున్నాయి. హల్లెలూయా. పాపములో కంపు కొడుతున్నాయి. మీతో నేను చెప్తున్నాను, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న దైవజనమా, మీ అందరితో నేను చెప్తున్న ఒకే ఒక మాట ఏంటో తెలుసా? యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా నీవు అంగీకరించిన మరుక్షణం నువ్వు కడగబడతావు. నమ్ముతున్న వారంటే గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది చదవండి. ఆయన ఆ దోణిలో సీమోను అనే ఒక దోణ ఎక్కి. సీమోను అనే ఒక దోణ. సీమోను అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? ఇస్కరే వంటి వాడు అని అర్థం. స్థిరత్వం లేని వాడని అర్థం. పైసలవాడు. హల్లెలూయా హల్లెలూయా. కొంతసేపు ఇక్కడ ఉంటాడు, ఆ తర్వాత అక్కడ ఉంటాడు. పైసలవాడు. హల్లెలూయా. ఎక్కడ ఉంటాడో మనోనికే తెలియదు. పైసలవాడు. హల్లెలూయా. స్థిరత్వం లేని సీమోను, ఈ ఇస్కరేయుడు అంటి సీమోను. పైసలవాడు. ఈ సీమోను దోణను యేసు ప్రభు వారు చూశాడు. పైసలవాడు. ఆయన ఫస్ట్ చూసింది ఏంటి తెలుసా? వలను కడుగుతున్న వారిని ఆయన చూస్తాడు. రెండోది ఎవరిని చూస్తాడు తెలుసా? ఆయన స్థిరత్వం లేని వారిని చూస్తాడు. పైసలవాడు. శాంతి నగర్ లో స్థిరత్వం లేదని నాకు తెలుసు. పైసలవాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు శాంతి నగర్ లో ఈ మీటింగ్ తర్వాత ఒక స్థిరత్వం ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు వెళ్తున్న గ్రామంలో ఒక స్థిరత్వం ఎలా తెలుసా? ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఒక పాస్టర్ గారు ఒక వాక్యం చెప్తున్నారు అనుకోండి, మీ చర్చ్ లో, మీ చర్చ్ లో ఉన్న పాస్టర్ గారి కన్నా వేరొక సౌండ్ చెప్తుంది, ఆ పాస్టర్ గారు ఆ చర్చ్ లో ఇంకా బాగా చెప్తారు. ఇంకా మీరేం చేస్తారు సార్? ఈ చర్చ్ నుంచి ఆ చర్చ్ కి జంప్. పాలిటిక్స్ ఉన్నది ఇక్కడ. ఎంత బాగా నవ్వుతున్నాం, జంప్ అయినా లేదు అంతా నాకు అర్థమైపోయింది. స్క్రీన్ వేసుకున్నాడయా. పాలిటిక్స్ మన క్రైస్తవులకి తెలిసినంత బాగా ఎవరికి తెలియదు పాలిటిక్స్. కారణం ఏంటి తెలుసా? ఒకనకొప్పుడు పాత నిబంధన కాలమున తండ్రి అయిన దేవుణ్ణి సింహాసనం నుండి దింపిన ఘనత మనకే. వేసుకున్నాడు. మొదటి సామ్యుల ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం వరకు కూడా ఇశ్రాయేలు జనులకి దేవుడు రాజుగా ఉన్న సమయమున ఆ దేవునితో చెప్తున్నారు, దేవా మాకు మీ పరిపాలన వద్దు, మాకు లోకంలో ఒక రాజు కావాలి. రాజుకున్న దేవుణ్ణే దింపిన ఘనత మనకుంది. పైసలవాడ. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మీతో ఒక విషయం చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అందుకే మిమ్మల్ని సరి చేయాలని కోరుతున్నాడు, మీరు స్థిరత్వం ఇవ్వాలని కోరుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మీరు బాగా ప్రార్థన చేసేవారైతే మీరున్న సంఘములోనే ఉండి ఆ సంఘమును బాగు చేయండి. పైసలవాడు. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ బాగుందని అక్కడ పరిగెత్తవద్దు, ఇక్కడ బాగుందని ఇక్కడ పరిగెత్తవద్దు, చివరికి పరలోకం నష్టం చేసుకోవద్దు. మరలా చెప్తున్నాను, అక్కడ బాగుందని అక్కడ పరిగెత్తవద్దు, ఇక్కడ బాగుందని ఇక్కడ పరిగెత్తవద్దు. ఒకే ఒక మాట చెప్తున్నాను, ఇంకొక మాట రాయబడినది, ప్రభు ఒక ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండునని దేవుని వాక్యం. మీ వాక్యం మీ సంఘములో ప్రభు ఒక ఆత్మ ఉంటే అక్కడే ఉండండి. తర్వాత మీకు తెలుసు, లేకపోతే ఉండాలా ఉండాలని నాకు తెలియదు. పైసలవాడు. మీకు బాగా తెలుసు ఆ విషయం. అందుకొరకే ఈ మీటింగ్ మేము పెట్టిన క్యాప్షన్ ఏంటి తెలుసా? ప్రభు ఒక ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది, అక్కడ విడుదల ఉంటుంది, అక్కడ జయం ఉంటుంది. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక కొద్ది నిమిషంలో ఇక్కడ నుంచి మేమందరం వెళ్ళిపోతాము.
కానీ మేము వెళ్ళే ముందు యేసుని కలిసి తీసుకునే వెళ్ళాలి. మేము యేసుని తీసుకుని వెళ్తాం బ్రదర్ అన్న వారు గట్టిగా శోభ చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగింది చెప్పండమ్మా. తోనేకి దరి నుండి కొంచెం త్రోయమని, తోనేకి దరి నుండి కొంచెం తోయమని అతనిని అడిగి, అతనిని అడిగి కూర్చుండి కూర్చుండి దోనలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించిన చాలించిన తర్వాత, ఆయన బోధించిన చాలించిన తర్వాత నీవు దోనిని లోతులకు నడిపించి, దోనిని కొంచెం లోతులోనికి నడిపించి చేపలు పట్టుటకు, చేపలు పట్టుటకు నీ వలలు వేయడని పైసలాడా సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా ఏలినవాడా రాత్రి అంతము మేము ప్రయాసపడితిమి గాని. చాలండి బైబిజనమా, సీమోన్ పేతురు చెప్పిన ఒక మాట ఏంటి తెలుసా, మేము ప్రయాస పడుతున్నామండి, మేము పని చేస్తున్నాము కానీ మనకు ఫలం లేదు. ఇక్కడ పని చేస్తున్నాం మీ అందరితో చెప్తున్నాను, మీరు పని చేస్తున్నారు కానీ మీకు ఫలం లేదు. కానీ ఈ రోజు యేసయ్య నిన్ను చూసి ఉన్నాడు, ఫలం లేని నీ కుటుంబంను యేసయ్య చూసి ఉన్నాడు, గర్భఫలం లేని నీ కుటుంబంను యేసయ్య చూసి ఉన్నాడు. ఆ చూసిన యేసు చెప్తున్నాడు, ఇంకా ఆ గర్భఫలం మూయబడదు, అది తెరవబడును గాక. నమ్ముతున్న వారిని గట్టిగా చెప్పండి కొట్టండి. ఇక్కడ పిల్లలు లేకుండా ఎవరన్నా ఉంటే మీతోనే చెప్తున్నాను, యేసు ప్రభు మీ గర్భఫలం తెరుస్తున్నాడు, సిద్ధపడండి. హల్లెలూయా, ఆయన చూసి ఉన్నాడు, నీ వేదన ఆయన చూసి ఉన్నాడు, నీ బాధ ఆయన చూసి ఉన్నాడు, నీ కన్నీరు ఆయన చూసి ఉన్నాడు. నేను బాగు చేయనికి ఈ మీటింగ్, నేను సరి చేయించకొరికి ఈ మీటింగ్. హల్లెలూయా హల్లెలూయా. పక్కన వారు ఒకసారి చెప్పండి, యేసయ్య నిన్ను చూస్తున్నాడు చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా గట్టిగా, యేసయ్య నిన్ను చూస్తున్నాడు. ఎందుకొరకు తెలుసా, ఎందుకొరకు తెలుసా, కడగబడిన నీ జీవితాన్ని ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి, కడగబడిన నీ జీవితాన్ని ఆయన చూస్తున్నాడు. రెండోది ఆయన ఏం చూస్తున్నాడు తెలుసా, నువ్వు జయం పొందలేకపోతున్నావు, నీ కుటుంబ జీవితంలో ఫలం లేదు, నీ జీవితంలో ఫలం లేదు, నీ లైఫ్ లో జీవితంలో కానీ ఎందుకు బ్రతుకుతున్నావో నీకు తెలియదు, కానీ నువ్వు బ్రతుకుతున్నావు. కారణం ఏంటి తెలుసా, ఫలమే లేకుండా బ్రతుకుతున్నావు. హల్లెలూయా. మీ ఇంట్లో ఒక చెట్టుని మీరు పెంచుకుంటా ఉంటే ఆ చెట్టు ఫలం ఇవ్వకపోతే ఎంతకాలం పెట్టుకుంటారు, ఆ చెట్టుని మీతో పెట్టుకుంటారా, మీ ఇంట్లో అది పెరిగేంత వరకు పెట్టుకుంటారు, బాగుందనుకో పెట్టుకుంటారు. కొన్ని రోజుల తర్వాత దాన్ని వేరు గట్టిగా 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 మీ ఇంటి గోడను పగల కొడతా ఉంటే అప్పుడు కూడా పెట్టుకుంటారా, పెట్టుకోరు. అలా పెట్టుకుంటే మీ ఇల్లు కూడా కూలిపోతుంది. హలో ఉన్నారా ఇక్కడ, అలాంటి జీవితాలు ఇక్కడ ఉన్నాయి, ఉట్టి చెట్టులుగా పెరుగుతున్న కొన్ని జీవితాలు ఇక్కడ ఉన్నాయి. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, ఫలం ఇచ్చే చెట్టుగా నేను మార్చబోతున్నాను, చెప్పట్లు కొట్టండి. మామూలు జీవితాలు కాదు, ఫలమిచ్చే జీవితంలో. సీమోన్ పేతురుతో యేసు యేసు ప్రభు వారు చెప్తున్నారు, సీమోన్ పేతురు నీ దోరణి కొంచెం లోతుకి పోయి, నీవు ఈరోజు ఫలం పొందాలంటే నీతో మేము చెప్తున్న ఒక మాట అంటే తెలుసా, కొంచెం ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితంలో కొంచెం ఎదుగు. నువ్వు ప్రార్థనలో కొంచెం ఎదిగితే గొప్ప ఫలం చూస్తావు. ఆమె చెప్పండి, ఇప్పుడు పక్కన వార్త చెప్పండి, కొంచెం ప్రార్థన జీవితం పెంచు చెప్పండి చెప్పండి చెప్పండి, కొంచెం ప్రార్థన చేయదు. అసలు ప్రార్థనే చేయమంత ఏం చెప్పొద్దు, పైసలు నాడు వాళ్ళు చెప్పండి, ప్రార్థన చేయడం మొదలు పెట్టాను చెప్పు, పైసలు నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వారి ముఖం చూడగానే అర్థమైతే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా చేయట్లేదా అని. పైసలు నాడు హల్లెలూయా హల్లెలూయా. ఈ పక్కన వార్త చెప్పండి, దేవుడు చూస్తున్నాడండి చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న గ్రౌండ్ లో కూర్చున్న ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడు. ఆయన మీ పైన శరీరాన్ని చూసే దేవుడు కాదు, ఆయన మీ లోపల చూసే దేవుడు, మీ హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు, మీ హృదయ వేదనలను ఎరిగిన దేవుడు ఆయన. పైసలో హల్లెలూయా. అవునా కాదా అండి, అవునైతే గట్టిగా చెప్పండి కొట్టండి, సరిపోలేదండి గట్టిగా కొట్టండి, సరిపోలేదండి గట్టిగా కొట్టండి. ఆయన మీ లోపల హృదయాన్ని చూసే దేవుడు, మీ వేదనని చూస్తున్నాడు, నువ్వు ప్రతిరోజు ఏడుస్తున్న ఆయన చూస్తున్నాడు. పైనున్నవారు బయట ఉన్నవారు అది చూడకపోవచ్చు, నీ బయటికి బాగా నీట్గా రెడీ అయ్యి ఇంటికి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు అందరూ అనుకుంటారు, అబ్బాయి ఎంత బాగా రెడీ అవుతుంది, ఈమె ధనవంతురాలే అబ్బాబాబాబా అనుకుంటా ఉంటారు. కానీ నీ లోపల చూస్తున్న ఒక దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు నేను నిన్ను చూసి ఉన్నాను.
ఆయన చూస్తున్నాడు మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తిని నా యేసు చూస్తున్నాడు ఈ గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని నా యేసు చూస్తున్నాడు చూస్తూనే ఉంటాడు ఎంత కొరకు తెలుసా నిన్ను బాగు చేయట కొరకు నీకు ఫలం ఇంత కొరకు అపజయం పొందుతున్నా జయమే లేకుండా ముందుకు వెళ్తున్నా నీకు ఫలం ఇవ్వట కొరకే ఆయన నిన్ను చూస్తున్నాడు చెప్పండి కొన్ని గట్టిగా హల్లెలూయా పేతురు చెప్తున్నాడు పేతురు కొంత లోతుకి తోయి సరే చూశాడు వాళ్ళని వేయి పేతురు చెప్తున్నాడు ప్రభువా కుదరదు ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డా ఫలం దొరకలేదు పిక్షలాడేప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డా మీరు ఎన్నో రాత్రులు ప్రయాసపడి ఉండొచ్చు ఒక ఆత్మను సంపాదించట కొరకు ఎన్నో రాత్రులు ప్రార్థన చేసి ఉండవచ్చు ఈ మీటింగ్ అరేంజ్ చేయట కొరకు ఎన్నో రాత్రులుగా మేము ప్రాక్టీస్ చేశాము ఈ మీటింగ్ కొరకు ఎన్నో రాత్రులుగా పోస్టర్లు అంటించబడ్డాయి ఈ మీటింగ్ కొరకు ఎన్నో రాత్రులుగా ప్రార్థనలు జరిగాయి అన్ని రాత్రులకు ఉన్న జవాబే ఈ రెండు రోజుల మీటింగ్ హల్లెలూయా ఎంత మంది వచ్చారని దేవుడు చూడట్లేదు దేవుడు ఒక్కటే చూస్తున్నాడు ఏంటి తెలుసా ఎంత మంది సిద్ధంగా వచ్చారని మాత్రమే దేవుడు చూస్తున్నాడు చెప్పండి కొట్టండి కారణం ఏంటి తెలుసా మీరు అందరూ సిద్ధపడి వచ్చారు నిన్నటి నేను చెప్పాను మీరు అనుకున్నందున ఇక్కడికి రాలేదు దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చినందున మీరు ఇక్కడికి వచ్చారు ఆమె చెప్పండి హల్లెలూయా మీరు అనుకుంటే ఏం జరగదు మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని తీసుకొని వస్తేనే జరుగుతుంది హల్లెలూయా ఇప్పుడు పక్కన వర్తమానాలు చెప్పండి దేవుడు నిన్ను చూస్తున్నాడు చెప్పండి హల్లెలూయా దేవుడు నిన్ను చూస్తున్నాడు లోతుకి తోయమని చెప్పాడు తోశారు వల వేయమని చెప్తున్నప్పుడు చెప్తున్నాడు ప్రయాసపడ్డం ప్రభువా ఏమీ దొరకలేదు కానీ అప్పుడు సీమోన్ పేతురు ఒక మాట అంటున్నాడు అక్కడ చదవండి ఆ మాట నాకు చాలా ఇష్టం చదవండి ఆయనను మాట చెప్పున ఎవరి మాట హలో ఈరోజు ఎవరి మాట వింటున్నారు మీరు వింటున్నారా ఈరోజు ఏసయ్య మాట చెప్పున ఇక్కడ నించుని గొంతు చించుకుని చెప్తున్న నేను ఏ మాట తెలుసా ఇది యేసుని మాట గట్టిగా చెప్పండి ఇది యేసుని మాట ఆ యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటి తెలుసా ఆయన నిన్ను బాగు చేయాలని కోరుతున్నాడు హల్లెలూయా నిన్నటి దినం మనం నేర్చుకున్నాము జగ్గయ్య జీవితంలో రక్షణ తీసుకుని వచ్చిన ఒక దేవుడు హల్లెలూయా 38 సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తులుగా పడి ఉన్న వ్యక్తిని గుర్తించిన ఒక దేవుడు హల్లెలూయా ఈ రోజు మరలా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న విషయం తెలుసా ఆయన నిన్ను చూస్తున్నాడు గట్టిగా ఆమె చెప్పండి వాళ్ళను వేయమని చెప్పారు ఇప్పుడు ఆయన చెప్తున్నాడు నీ మాట చెప్తున్నారు మరి అర్థం ఏంటి తెలుసా నాకు నా మీదనే నమ్మకం లేదు దేవా వేసుకున్నాడు కారణం ఏంటి తెలుసా ఉదయకాలం చేపలు పట్టలేదు వేకువ జావనే పట్టాలి చీకటిగా ఉన్నప్పుడు కొంచెం చీకటిగా ఉన్నప్పుడే పట్టాలి కానీ యేసు ప్రభు వారు ఎక్కినప్పుడు కొంచెం వెళ్తురు ఉంది నీ మాట చొప్పున అని అంటున్న దానికి కారణం ఏంటి తెలుసా నా మాట మీద నాకు నమ్మకమే లేదు మీతో మరలా చెప్తున్నాను మీరు మీ మాట వింటే మోసపోతారు మీరు దేవుని మాట వింటే బాగుపడతారు ఆమెన్ చెప్తారా గట్టిగా చెప్తారా కొంతమందికి అస్సలు నచ్చట్లేదు కారణం అంటే నా మాట ఏ వినాలి బ్రదర్ ఉన్నారా సిస్టర్ బ్రదర్ ఉన్నారు ఇక్కడ నీవు నీ మాట వింటే పడిపోతావు కానీ నీవు దేవుని మాట వింటే నిలబడతావు ఆమె చెప్పండి గట్టిగా కనుక నిలబడదామా అందరము దేవుని మాట వింటాము అన్నవారు నిలబడండి దేవుని మాట నేను వింటాను బ్రదర్ హల్లెలూయా దేవుని మాట వింటే ఏం జరుగుతుందో నేను చెప్పి ముగిస్తాను హల్లెలూయా దేవుని మాట వింటే ఏం జరుగుతుందో నేను ముగిస్తాను ఇప్పుడు చెప్పి హల్లెలూయా ఇప్పుడు పక్కన వార్త చెప్పండి నిద్రపోతున్న వార్త కూడా తప్పి లేపండి ఏ దేవుని మాట మీరు చెప్పండి దేవుని మాట మరి గట్టి కొట్టవద్దు పగ తెచ్చుకోవద్దు వాళ్ళ మీద వారు పక్కన రాయలసీమ ఉంటే కష్టం మేము ఇంతకుముందు ఒక గ్రామం దాటి వస్తా ఉంటే ఈరోజు ఉదయ కాలమే అనుకుంటా ఇద్దరు సహోదరులు బాగా మాట్లాడుకుంటా ఉన్నట్టు అనిపించింది కారు అలా కూర్చొని డ్రైవ్ చేసి వచ్చినాను సడన్ గా ఈ సహోదరి ఆమె చుట్టుపట్టుకుంది నేను అనుకున్న యుద్ధం మొదలైంది ఇప్పుడు ఆమె పట్టుకుని ఈమె కూడా పట్టుకుంది ఇది ఏం జరగబోతుంది ప్రభు అనుకున్నాను మేము వెళ్తున్న మార్గం వచ్చినాను పట్టుకుని టాపా కొట్టుకోవడం మొదలు పెట్టారు వెంటనే ఒక ఆయన వెంట నుంచి కర్ర తీసుకొని వచ్చి ఆ ఎదురుగా ఆమెను కొడుతున్నాడు అంటే భార్యకి సపోర్ట్ ఇస్తున్నాడు ఈయన టాపా టపా అని కొడుతున్నాడు అక్కడ పెద్ద గొడవ నాతో ఉన్నవారు చెప్తున్నారు అన్న చాలా పెద్దగా అయిపోతుంది నా గొడవ అని హల్లెలూయా ఇటువంటివి నీ కుటుంబంలో జరగకూడదండి యేసు మాట వినయోజం
హల్లెలూయా యేసు మాట వింటే జీవితం మారిపోతుంది హల్లెలూయా అనేక మంది నేనెల్లప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే 6 అడుగుల మనిషి 6 ఇంచు సిగరెట్ కి బానిస అయిపోతున్నాడు ఈ రోజు ప్రైస్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా 6 అడుగు మనిషిని 6 ఇంచు సిగరెట్ కంట్రోల్ చేస్తుంది హల్లెలూయా ఎవడు అంటే నేను తాగను 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 అంటాడు వెంటనే అడుగు పాండపొలకి పెడతాడు వీడు ప్రైస్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఆ తర్వాత చెప్తాడు చెయ్యి నా కంట్రోల్ లేదండి చివరిగా ఒకే ఒక ఉపమానం చెప్పి నేను ముగించాలని నేను కోరుతున్నాను ఒక వ్యక్తి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పారంట నీకు షుగర్ పెరిగిపోయింది అన్నారంట నీకు షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయి కనుక నువ్వు స్వీట్స్ తినడం ఆపాలి కానీ ఈయనకి అన్ని స్వీట్లలో కేక్ అంటే చాలా ఇష్టం ఈయనకి ఏమంటే ఇష్టం కేక్ గట్టి చెప్పండి కేక్ మీకు తెలియదు కదా కేక్ అంటే ఏంటో తెలుసా ఇప్పుడు నోట్ నీళ్ళేం తెచ్చుకోవద్దు పైసలు కేక్ ఏం ప్రిపేర్ అయ్యలేదు కదా పైసలు అయ్యా సో ఈయనకి కేక్ అంటే ఇష్టం కనుక ఈయన రోజు ఆఫీస్ వెళ్లే మార్గంలో ఒక బేకరీ ఉండేదంట ప్రతిరోజు ఆ బేకరీ దగ్గరికి వెళ్ళి కేక్ ముక్క ఒకటి తిని వెళ్ళిపోయేవాడు డాక్టర్ తినోదని తింటున్నాడు ఈయన ఒకరోజు తీర్మానం తీసుకున్నాడు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో నేను కేక్ తినను నా షుగర్ లెవెల్స్ పెరిగిపోయి నేను వేరే రూట్ ఎంచుకుంటాను వేరే రూట్ లో వెళ్ళిపోతాను డిసైడ్ అయిపోయాడు ఇప్పుడు ఏం చేశాడు కారు వేరే రూట్ లో తిప్పాడు వేరే రూట్ లో తిప్పినప్పుడు నిన్నటి వరకు వెళ్ళిన రూట్ లో వెళ్తే చిన్న బేకరీ ఇప్పుడు వేరే రూట్ లో వెళ్తే పెద్ద బేకరీ ఇప్పుడు ఇతను అనుకుంటున్నాడంట బోర్డు చూస్తాడు బేకరీ అని ఇప్పుడు ఇతను ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు ప్రభువా నాకు కార్ పార్కింగ్ అని అక్కడ స్థలం ఉంటే నేను కేక్ తింటా వెళ్ళాడు అక్కడ ఫుల్ ఉంది పార్కింగ్ ప్లేసే లేదు ఇప్పుడు అనుకున్నట్ట ఒక రౌండ్ కూడా కొట్టొస్తా దేవుని దగ్గర ప్రార్థన చేరలేదేమో అనుకున్నట్ట ఒక రౌండ్ కొట్టి వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా ఇప్పుడు స్థలం ఉంటే నేను కేక్ తింటాను మళ్ళీ వచ్చి చూశాడు స్థలం లేదు ప్రార్థన చేసిన ఇతరుల లోపమా ప్రార్థన చేసిన దేవుళ్ళ లోపమా ఆయనకు అర్థం కావట్లేదు కానీ ఒకటి మాత్రం తెలుసు ఈయనకి కేక్ తినాలని కోరిక ఇలా 8 సార్లు తిరిగాడు తిరిగిన తర్వాత 9 సార్లు వస్తున్నప్పుడు ఒక పార్కింగ్ ప్లేస్ దొరికింది దొరికిన వెంటనే కారు ఆపాడు కేక్ తింటున్నాడంట అప్పుడే తన సహోదరుడు చూసి వచ్చి అడుగుతున్నాడంట హే డాక్టర్ ఎందుకు కేక్ తినొద్దని చెప్పాడు కదా నువ్వు ఎందుకు కేక్ తింటున్నావు అభిత చెప్పాడట నేను ప్రార్థన చేశాను దేవాలయం అక్కడి నుంచి వస్తున్నప్పుడు పార్కింగ్ స్థలం దొరికితే నేను కారు ఆపి కేక్ తింటాను నాకు పార్కింగ్ స్థలం దొరికింది దేవుడు తినమని దేవుడు పర్మిషన్ ఇచ్చాడు హల్లెలూయా అన్నాడంట పైసలు చాలా మంది మీ పాప జీవితం ఇలాగనే ఉంది పాపం చేయొద్దని కోరుతున్న మీరు ఆ పాపం చుట్టి తిరుగుతా ఉంటారు హల్లెలూయా ప్రార్థన చేస్తారు తప్పించుకోవాలని కానీ ప్రార్థన చేస్తున్న మీరు దాని నుంచి బయటికి రాదు దాని లోపలనే ఉంటారు హల్లెలూయా సాతాను మోసం చేస్తుంది జాగ్రత్త హల్లెలూయా కానీ ఈ రోజు మీ మోసపోతున్న మిమ్మల్ని ఎవరు చూస్తున్నారో తెలుసా గట్టిగా యేషయా నిన్ను చూస్తున్నాడు చెప్పండి కొట్టండి గట్టిగా యేషయా మాట విన్నాడు సీమోన్ పేతురు వలను వేశాడు ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ బాగా తెలుసు ఏం జరిగింది తెలుసా వలలు పిగిలిపోయే అంత శివస్థానమైన చేపలు ఈయన పట్టుకున్నాడు నేను ఇలా అనుకుంటాను ఏసయ్య చూసింది 2 దోణలు కానీ ఇక్కడ ఏసయ్య ఎక్కింది 1 దోణలోనికి కానీ వలలు పిగిలిపోచుండగా ఆ చేపలు సీమోన్ పేతురు దోణలోకి సరిపోలేదు కనుక వారు వేరొక దోణను కూడా పిలిచారని అక్కడ వాక్యం పైసలాడ ఆ వేరొక దోణ ఏది తెలుసా ఏసయ్య చూసిన 2 దోణలు పైసలాడ హల్లెలూయా ఏసయ్య చూస్తే ఆయన మేలు చేయకుండా ఎవరిని విడిచిపెట్టడు పైసలాడ హల్లెలూయా ఇప్పుడు చెప్పండి బ్రదర్ ఏసయ్య నన్ను చూశాడు అన్న వారు గట్టిగా చెప్పండి కొట్టండి ఇక్కడ కొంతమంది ఇప్పుడు చప్పట్లు కొట్టారు ఎలా కొట్టారు సార్ పక్కన అక్క చప్పట్లు కొడుతుంది కదా నేను కొట్టకపోతే బ్రదర్ ఏమైనా ఫీల్ అవుతాడని చెప్పి చప్పట్లు కొడుతున్నారు ఇక్కడ మీకు అర్థం కాలేదు మీకు అర్థం కాలేదు అనుకుంటా మీకు అర్థం కాలేదు అనుకుంటా యేసయ్య మిమ్మల్ని చూస్తున్నాడు అని నమ్మకం మీకుంటే చప్పట్లు కొట్టండి గట్టిగా 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 ఆయన మీకు 2 చేపలు 5 రొట్టెలిచ్చి పంపిణీకి రాలేదు ఇక్కడ ఆయన మీకు విస్తారమైన ఆశీర్వాదం ఇచ్చి పంపించిన కొరకు తీసుకుని వచ్చాడు అన్న చెప్పండి హల్లెలూయా నిన్ను చూసిన ఏసయ్యకి స్తోత్రం చెప్తామా
మరి రెండు పై చేతుల పైకి లేద్దామా. హల్లెలూయా.